నమస్కారం అండి. నా పేరు రాజలక్ష్మి శివశంకర్. నేను వరంగల్ నుంచి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వయజ గార్డెన్స్. ఈరోజు వీడియోలో బోగన్విల్లియా కుండీల్లో ఎలా నాటుకోవాలి, ఎలాంటి సాయిల్ వాడాలి చూపిస్తాను నేను. సంవత్సరమంతా పువ్వులు పూసి రకరకాల రంగుల్లో చాలా అందంగా కనిపించే మొక్కల్లో ఇదొకటి. కాగితం పూలు అంటాం కదా తెలుగులో. ఇది లైట్ గోల్డెన్ మిక్స్ ఉన్న పింక్ కలర్, ఇదేమో డార్క్ పింక్ కలర్. ఈ రెండింటిని కూడా నేను గ్రామ పంచాయత్ నర్సరీ నుంచే తీసుకున్నా. వైట్ ఎల్లో కూడా వెతుకుతున్నా, ఎప్పటి నుంచో కానీ దొరకటం లే నాకు. ఇప్పుడు దీన్ని కుండీలో ఎలా నాటుకోవాలో చూద్దాం. చూడండి, ఇది 1 ఫీట్ ఉంటుంది పొడవు, వెడల్పు కూడా 1 ఫీట్. ఎందుకంటే ఇంత పెద్దది దీని లోతు 1 ఫీట్ ఉంటుంది. అలాగే ఈ వెడల్పు కూడా అప్రాక్సిమేట్లీ 1 ఫీట్ ఉంటుంది. ఇంత పెద్ద కుండి ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది చాలా రోజులు మన గార్డెన్లో ఉండాలి. ప్రతిసారి దీన్ని కుండి మార్చడం ఎందుకని నేను పెట్టడం కూడా పెద్ద కుండిలోనే పెట్టుకుంటున్నా. మామూలుగా మనం చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నట్లయితే ఏం చేయాలంటే దానికి సరిపడేంత మట్టే, దానికి సరిపడేంత కుండే తీసుకోవాలి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఇంకొంచెం పెద్ద కుండిలో రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఇంకొంచెం పెద్ద కుండి. అలా చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంత చిన్న మొక్కకి చాలా ఇంత పెద్ద కుండి అవసరం లేదు. అంత దాంట్లో ఉండే సాయిల్లో ఉండే పోషకాలు కూడా అది తీసుకోదు, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి చిన్న మొక్కకి చిన్న కుండి, పెద్ద మొక్కకి పెద్ద కుండి. ఎక్కువ లోతు వేర్లు పోయే మొక్కలకి ఎక్కువగానే ఉండాలి. సో ఇది ఒక 2-3 సంవత్సరాలు రిపేర్ చేయకుండా ఉంటుంది ముందే పెద్ద కుండీలో పెట్టుకుంటే. అందువల్ల నేను ఈ 2 పెద్ద కుండీలు తీసుకున్నా. ఇకపోతే ఇది సెన్సిటివ్ ప్లాంట్ కాదు, చాలా హార్డీ ప్లాంట్. దీనికి ఎటువంటి సాయిల్ కావాలంటే ఈక్వల్ పార్ట్స్లో సాయిల్ అండ్ ఇసుక తీసుకోవాలి. ఇది గార్డెన్ సాయిల్, అంటే ఎక్కడన్నా మనకి బయట దొరికే సాయిల్. ఇసుక గుర్తుపెట్టుకోండి, బోగన్విలియాకి అస్సలు కోకోపీట్ కలపకూడదు. ఎందుకంటే దానికి నీళ్లు పోస్తే నీళ్లు వెంటనే కుండీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. వెల్ డ్రైన్డ్ సాయిల్ అన్నమాట. అట్లాంటి సాయిల్ని కాగితం పూల చెట్టుకి మనం ఇవ్వాల్సి ఉంటుంది. మందార, గులాబీ ఇట్లాంటి వాటికైతేనేమో వాటర్ హోల్డింగ్ సాయిల్ కావాలి, వాటికి మాయిశ్చర్ ఎక్కువ ఇష్టం. దీనికి మాయిశ్చర్ అవసరం లేదు, ఒక 3-4 రోజులు నీళ్ళు పోయకపోయినా కూడా ఇవి బతుకుతాయి. ఇంకా దీంతోపాటు మీ దగ్గర ఉంటే మీరు ఎరువేయండి. ఇది వర్మీ కంపోస్ట్, ఒక గుప్పడేస్తున్నా 2 ప్లాంట్స్కి కలిపి. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్. ఇది ఆవు ఎరువు, పశువుల ఎరువు అన్నమాట. పశువుల ఎరువు కూడా ఫ్రెష్ది తీసుకోవద్దు. ఒక 6 నెలలు మాగింది తీసుకుంటే అందులోంచి ఏ పురుగులు అవి రాకుండా ఉంటాయి. ఎంత ఏజ్ ఎక్కువ ఉంటే పశువుల ఎరువుది మన మొక్కలకి అంత ఉపయోగకరము. నేను డ్రైది తెచ్చుకున్నా. దీన్ని పేడతో ఎరువు ఎలా తయారు చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీ దగ్గర ఏ ఎరువు అవైలబుల్గా ఉంటే ఆ ఎరువు వాడుకోండి. మీరు ఒకవేళ ఏ ఎరువు కూడా లేనట్లయితే మీరు ఓన్లీ సాయిల్
అండ్ శాండ్ ఈ రెండు కలిపి కూడా మొక్క పెట్టుకోవచ్చు ఓకే సాయిల్ మిక్సింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మట్టి దీని చుట్టూ పోసుకోవాలి మట్టి పోసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయాలి లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి సెట్ అయిపోతాయి वाटरिंग चेयाल बोगनविलिया की वाटर रेगुलर गा चेयोद्दंडी सायल कंप्लीट गा ड्राई अयितेने चेयाली चूडंडी वाटर एला पोयगाने एला इंकिपोतुंदो वेल ड्रेन सायल अंटे इला उंडाली इसक एक्कुव उन्नप्पुडु मात्रमे ఇలా నీళ్లు పోయగానే కంప్లీట్ గా అవి అడుక్కి వెళ్లిపోతాయి బోగన్విల్లాకి సన్ లైట్ ఎక్కువ ఇష్టం 6 టు 8 అవర్స్ సన్ లైట్ ఉండేటట్టుగా ఎండ పడే చోట మీరు వీటిని పెట్టుకోండి మీకు సంవత్సరం పొడవునా ఇవి పూలనిస్తాయి టెర్రస్ గార్డెనర్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి ఎందుకంటే పెద్ద కేర్ అవసరం లేకుండా పెద్ద ఎరువులు అవసరం లేకుండానే పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నా ఫేస్బుక్ పేజ్ ఆశ్వేజా గార్డెన్స్ ని ఫాలో అవ్వండి అలాగే ఇన్స్టా పేజ్ ఆశ్వేజా గార్డెన్స్ ని కూడా ఫాలో అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ నమస్తే